రాష్ట్రం మారుస్తారని అంటే అంత తేలిక రాజధాని మారుస్తాం అంటానికి అంటా ఉంటారు వాళ్ళు వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ బెనిఫిట్ కోసం అక్కడ భూములు కొని ఉంటారు లాస్ట్ టైము దాని వాల్యూ కోసం ఏదో ఒక రూమర్ వదిలేరు రూమరే మార్చే ప్రసక్తే లేదు వాళ్ళు చేసినా కొన్ని డివిజన్లు తీసుకెళ్ళి అక్కడెక్కడో పెట్టుకుంటారు కళ్ళ నీటి నీళ్ళ తుడుపు కోసం కంటి తుడుపు కోసం అంటే మారుతారయ్యా తప్పేముంది ఇడుపులపాయలో పెట్టుకుంటాము ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి సమాధి పక్కకు మారుతారు ఇంకా చంద్రబాబు చంద్రబాబు ఓడిపోయాడు అయిపోయింది ఇంకా చంద్రబాబు ఏముంది చంద్రబాబు ఏడున్నాడు 23 సీట్లు వచ్చినాయి అయిపోయింది చంద్రబాబు పని నేను చెప్పి మేము చేసేది కరెక్ట్ ఇంకా చంద్రబాబు పని ఉంది చంద్రబాబుతో సంబంధమే ఉంది ఇప్పుడు ఎవరు చెప్పారు అమరావతి మారో చంద్రబాబు నాయుడు అన్ని ట్రిక్లో ఉపయోగిస్తున్నాడు వరద వస్తే ఎవరో పేడ్ ఆటోస్ని తీసుకొచ్చి మాట్లాడించినట్టు అమరావతి బొత్స సత్యనారాయణ ఏమన్నాడు అమరావతి మారుతామని చెప్పలేదు కదా అమరావతి వరదల్లో మునిగిపోద్దని చెప్పాడు అమరావతి వరదల్లో మునటం మరి చూశారు కదా అక్కడ వరదల్లో మునగపోతే అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఒకటి కూడా కట్టలా పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టలేదని అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు అన్ని టెంపరీ కట్టాడు టెంపరీ కట్టాడంటే ఏంటి ఒకసారి అమరావతి వెళ్ళి చూస్తే తెలిసిద్ది అసలు అక్కడ పర్మనెంట్ అనేది ఏది ఉపయోగపడదు అందుకని అమరావతి మారుస్తారనేది అది కావాలనేదో పార్టీ పరంగా ఓడిపోయారు కాబట్టి అది క్రియేట్ చేసుకుంటున్నారు అసలు చంద్రబాబు నాయుడు చేసింది అంత అక్కడ ఏమీ లేదు చంద్రబాబు చేసింది 33,000 ఎకరాలు ఇచ్చారు ఓకే కరెక్టే 33,000 ఎకరాలు ఇస్తే అక్కడ అమరావతిని ఎందుకు పర్మనెంట్ నువ్వు చేయలేదు పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఒకటి కూడా కట్టలేదు కదా అందుకని అవన్నీ ఏంటంటే ఊరనే వాళ్ళు ఓడిపోయారు దాని నుంచి ఆ ప్రశ్నలో ఉన్నారు దాని నుంచి ఏదో రకంగా పైశాచిక ఆనందం పొందడానికి మేము అమరావతి మారుస్తారని చెప్పుకుని వాళ్ళు ఆనందం పొందడానికే తప్ప అమరావతి అయితే ఏం మారరు అమరావతి అక్కడే ఉంటుంది అంతా డెవలప్ చేయండి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు వాళ్ళ అబ్బాయి చేసింది ఏమీ లేదు ఏమీ లేదు కాబట్టి 23 మందితో సరిపెట్టారు జనాలు అసలు మారడం అనేది జరగదు అమరావతి ఎందుకు మారుస్తారు అమరావతి అక్కడే ఉంటుంది అంత అప్పుడు ఒక గవర్నమెంట్ ఒకటి చేసిన తర్వాత అది రాజధాని అని ఒక చోట పెట్టిన తర్వాత మళ్ళీ మారిసి మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళి చేస్తారండి అవన్నీ ఒక్క మాటలు పుకారులే కానీ ఏమీ లేదు అదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రియేట్ చేసుకునేది అంతే అంతేగాని ఏమీ లేదు జగన్ పరిపాలన పోను పోను బాగుంటుందని కోరుకుంటున్నాను మార్చే ఉద్దేశం లేదని జగన్కి నేను అనుకుంటున్నాను రూమర్సే నిజంగా టీడీపీ లేదు మార్చే ఉద్దేశం జగన్కి లేదు జగన్ ఏమని చెప్పాడు మీకు ఎన్ని రూమర్స్ మేము నమ్మట్లా మారవాళ్ళు ఏడే ఉండాలి ఎక్కడ ఎక్కడే ఉండాలి మారవ దెక్కలకే నమ్మలతో ఉండాలి రూమర్సే టీడీపీ ఇప్పుడు మార్చరు అంతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది కదా ఆల్రెడీ అసెంబ్లీ కట్టున్నారు సచివాలయం కట్టున్నారు ఇంకెందుకు మారుస్తారు ఏదో రాజకీయంగా ఏదో కొంచెం లబ్ధి పొందాలని టీడీపీ వాళ్ళు చూస్తున్నారు ఆల్రెడీ మంత్రులు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు కదా అఫీషియల్గా ఇంకెందుకు మారుస్తారు మార్చారని స్కోప్ లేదు కదా మేబీ స్ప్లిట్ చేస్తారేమో ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉంటాయి కదా మేబీ అవి షిఫ్ట్ చేస్తారేమో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఏం చేస్తారంటే దాన్ని స్ప్లిట్ చేస్తారు అభివృద్ధిని స్ప్లిట్ చేయమని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా మేబీ అదిగో అది చేస్తారా ఈసారి ఇది మొత్తం రూమర్సే రాజకీయ లబ్ధి పొందడానికి టీడీపీ వాళ్ళు చేసే ఇది మొన్న వరదలు అలా చేశారు ఇప్పుడు రాజధాని అలా చేస్తారు రేపొద్దున ఇంకోటి ఏదో సృష్టిస్తారు అంతే అక్కడ పరిస్థితులను బట్టి నిపుణుల కమిటీ చర్చించాలి కదా ఎందుకంటే గత ప్రభుత్వం కొన్ని వైపుల వల్లే కదా ప్రజలు మార్చుకుంది అది స్టడీ చేసి నిపుణులు మళ్ళీ తీసుకుంటే నేను స్వామినాథ్ గారి కమిటీ ఏదో కూడా వాళ్ళు వద్దని చెప్పారు కదా మళ్ళీ దాన్ని వెరిఫై చేసి కరెక్ట్ అయితేనే కట్టాలి ఎందుకంటే 10 రూపాయలు అయింది 100 రూపాయలు అయితే అది ప్రజల మీదే కదా భారం అది ఎందుకంటే ప్రజలను ఏంటంటే పక్కదారి పట్టించి తట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు అదనేది తొందరగా విషయాన్ని స్టడీ చేసి ప్రజలకి తొందరగా చెబితే మంచిది అని భావిస్తుంది మారిస్తే అంటే అది కూడా నిపుణులతో చర్చిస్తారు కదా ఏ ప్రాంతం అయితే మంచిది టోటల్గా అయితే విజయవాడ గుంటూరే స్టేట్ మొత్తానికి కూడా సెంట్రల్ ఎందుకంటే ఎటు మార్చినా కానీ ప్రయాణానికి కానీ ఇక్కడ 1 లక్ష మంది 2 లక్షల మంది వచ్చినా ఇక్కడ ఎవరు ఉండడానికైనా సరే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో అవకాశం లేదు కదా ఎంతమంది వచ్చినా ఇక్కడ జనాలని కంట్రోల్ చేసే ఇది మనకి విజయవాడ కానీ గుంటూరు కానీ అవకాశం ఉంది ఇక్కడ వదిలేస్తారు ఇక్కడ పెట్టరు అనేది కరెక్ట్ కాదు ఇక్కడే పెడతారు కానీ
అక్కడ కాదనేది నిపుణులతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదని భావిస్తున్నాను. ఎవరన్నారో మారుస్తారని, అసలు అమరావతిని మారుస్తారు అని అధికారికంగా ఎవరు ప్రకటించారు? మంత్రులు అండం కాదు కదా దాన్ని, అసలు ముందు ముఖ్యమంత్రి అనాలిగా నేను అమరావతిని మారుస్తున్నాను, పలానా సాట పెడుతున్నాను అనేటువంటి ఉద్దేశం ఆయన ప్రకటించాలిగా. పయ్యాడోపు అనుమతి లేకుండా మంత్రులు చేస్తే ఉపయోగం ఏముంది దానివల్ల? అవును, రూమర్సే. ఏ పార్టీ వాళ్ళకి దేనికి సంబంధించింది కాదు, ఈ వైఎస్ఆర్ పార్టీ చేసేదన్నీ కూడా అనుభవం లేని పనులు చేస్తున్నాయి. మరి 108 వాహనాలు ఉన్నాయి, అవి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టాడు, చంద్రబాబు నాయుడు గారు తీసేయలేదుగా, అటునే అమలు చేశాడుగా. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ చంద్రబాబు గారు అమలు చేశారు. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి అంత అనుభవం లేని మినిస్టర్లు, అనుభవం లేని ఎమ్మెల్యేలు, అది అంతా ఎట్టుందంటే వెనక తొగ్లక్ గారు పరిపాలన చేసేవాళ్ళు అని అంటారు. ఆ పరిపాలన నాకు ఉంది, అంతేగాని ఇది ఒక పద్ధతి, ఒక ఇది ఏమీ లేదు. పేదలు కడుపు కొట్టే ప్రభుత్వమే కానీ ఇది పేదలను బాగు చేసే ప్రభుత్వం కాదు. వీళ్ళ వల్ల పరిపాలనా విధానం కుదరదు. అమరావతి మారుస్తానని చెప్పలేదే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్కి అనుకుంటున్నారు అంతవరకే. అది మారుస్తానే ఎందులో వచ్చింది, ఎందులోనూ రాలా. ఎందుకంటే ఇంకేం చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు అంతా తాత్కాలికంగా కదా చేసింది. ప్రతిది ఇప్పుడు ఇటుకరాళ్ళు వగైరా 10 రూపాయలు చొప్పున తీసుకున్నారు, కానీ ఇంతవరకు అది ఏమైనాయో కూడా తెలియదు. ఇంతవరకు అమరావతి కడతాం పలానా చోట పునాదులు అయితే వేశారు, కానీ ఇంతవరకు ప్రారంభోత్సవమే లేదు. ఇంకా అట్టేటప్పుడు ఇక వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడ పెడతా అక్కడికి పెడతా అని పేపర్లో వచ్చిన స్టేట్మెంట్ కూడా ఫాల్సే. అయితే ఎప్పుడు మారుస్తాం, అసలు మారుతారా మారవరా అనేది అసలు ఇంతవరకు తెలియదు. ఎవరు చెప్పారు మారుస్తారని? రూమర్స్ అసలు ఎవడని చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? చెప్పలేదుగా. మరి వీళ్ళు పిచ్చెక్కి నాకు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతిదానికి కామెంట్ చేయమంటే ఏం చేస్తా? దారి పోయాడు ఏదో బాధ్యత, దాని మీద కామెంట్ చేయమంటే మనం ఏం చేస్తామే? ఉత్తరాలు సత్యనారాయణ గారు ఏం చెప్పాడా మీకు? దాంట్లో ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కాస్ట్ తక్కువ అయ్యేటట్టు చూద్దామన్నాడు. దానికి రాజధాని మారుస్తారని అర్థం ఎక్కడ కనపడిందో నా కొడుకులు నాకు అర్థం కాదా? ప్రతి ఓడు పిచ్చెక్కేసేసి నేను చచ్చిపోతాను, నేను దూకుతాను, నేను ఆరామాను, నేను ఆరు దీక్షాను, పోతే పోతాడు అక్కడికి పోనే 10 రోజులు ఉంటాడు, 11 రోజులు తీయలేదు అనుకో వస్తాడు. దరిద్ర ఒక క్యాండిడేట్ తగ్గినట్టే ఉంటుంది కదా. ఇది సొల్లు వాగడింది కరెక్ట్గా ఏమన్నాడు దానికి విశ్లేషణ అంటే చెప్పాలా? అది చెప్పేది లేదు. ఓ హడావుడి హడావుడిగా వెళ్ళి ఏం చేస్తారు? ఆడ అన్నదా ఏంటి, ఈడు మాట్లాడేది ఏంటి? ఉద్దాంకని చచ్చిపోతాను, చచ్చిపోమని వెళ్ళి పతిపడ పుల్లారా అని చెప్పాడు. నేను ఇది చేస్తానా? ఆమర నిరాహార దీక్ష అంటాడుగా. చేయమండి ఒకసారి తెలుస్తుందిగా ఆమె నిరాక్షిస్తే ఎలా ఉంటుంది. ఎవడు దగ్గర రాడు, ఒక 10 రోజులు చూస్తే 11 రోజులు బ్యా అని పడతాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇవన్నీ వేస్ట్ మ్యాటర్, ఇవన్నీ జరిగే పని కాదు. ఇంకేమన్నా ఉన్నాయా? తెలుగుదేశం అబ్సల్యూట్లీ డౌట్ లేదు, పక్కా తెలుగుదేశమే. పని లేక వాళ్ళు చేస్తున్నారు అంతే, దానికి ఇంకేంటి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.